హాయ్ అందరికి నమస్కారం. ఇప్పుడు మనం విజిట్ అవుతున్న సిటీ వచ్చేసి ఢిల్లీ సిటీ. ఇది ఢిల్లీ సిటీలో ఇది ఉత్తరాఖండ్ వెళ్ళే రూట్. ఇది ఈ రూట్ ద్వారా వెళ్తే మీకు మీరుట్ కూడా వస్తుంది. మీరుట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఇప్పుడు ఢిల్లీ వచ్చేసి 4 స్టేట్లు కలిసి ఉంటాయి ఢిల్లీలో. ఒకటి ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ. సో ఈవిన్ హర్యానా, ఉత్తరప్రదేశ్, చండీగఢ్ కూడా కలిసి ఉంటుంది. ఈ 4 స్టేట్లు కలిసి ఉంటాయి ఢిల్లీలో. చాలా పెద్ద సిటీ ఇండియాలో. దాదాపు సుమారు 4 కోట్ల మంది ఇక్కడ పాపులేషన్ ఉంటుంది. చాలా పెద్ద సిటీ ఇది. సో నెక్స్ట్ రానున్న రోజుల్లో వరల్డ్లో ఇదే ఎక్కువ పెద్ద సిటీ కాబోతుంది మన ఇండియాలో. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసినట్లయితే ఢిల్లీలో అన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎందుకంటే ఇది ఇండియా క్యాపిటల్ కాబట్టి. సో రోడ్లు మీకు ఈ విధంగా ఉన్నాయి, అన్నీ చాలా పెద్ద రోడ్లు. మీకు ఢిల్లీలో కాకపోతే సిటీలోకి, మెయిన్ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ట్రాఫిక్ అనేది చాలా ఉంటుంది. మీరు ఒకవేళ ఢిల్లీ మెయిన్ సిటీలో ట్రాఫిక్లో ఇరుకున్నారనుకోండి, మినిమం 2 అవర్స్ పడుతుంది మీకు. ఇక్కడ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఢిల్లీలో, ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. సో 4 కోట్ల జనాభా ఉన్న నగరం ఇది. సో వరల్డ్లోనే 2వ అతిపెద్ద సిటీ. మన ఇండియాలో 2వ, మన ఇండియాలో ఒకప్పుడు 2వ అతిపెద్ద సిటీ ఉండేది. ప్రజెంట్ ఇండియాలో పాపులేషన్ పరంగా పెద్ద సిటీ ఢిల్లీ, విస్తీర్ణ పరంగా కూడా చాలా పెద్ద సిటీ ఢిల్లీ. సో ఇండియా క్యాపిటల్ సిటీ ఢిల్లీ. అండ్ సో ఎంత ఉత్తరాఖండ్ వెళ్ళే రోడ్డు. సో మెయిన్గా ఢిల్లీ, మెయిన్గా ఢిల్లీలో ఎక్కువ గ్రోయింగ్ అవుతున్న ఏరియాస్ వచ్చేసి నోయిడా అండ్ గుర్గాం. ఈ ఏరియాలు చాలా, అంటే సిటీ లుకింగ్ బాగుంటాయి ఈ ఏరియాలో. నోయిడా అండ్ గుర్గాంలో చాలా పెద్ద టాలెస్ బిల్డింగ్స్ ఉంటాయి. సో మన బ్యాక్ సైడ్ నోయిడా వెళ్ళింది, గుర్గాం అటు సైడ్ ఉంటుంది. సో ఇది ఢిల్లీ మీరుట్ వెళ్ళే రూటు. ఇది నీ ఉత్తరాఖండ్ రూట్ అని కూడా అంటారు. సో ఇది ఢిల్లీ సిటీ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇది నెక్స్ట్ రానున్న రోజుల్లో వరల్డ్లో పాపులేషన్ పరంగా అతిపెద్ద సిటీ కాబోతుంది. సో ప్రజెంట్ వరల్డ్ పరంగా పాపులేషన్లో టోక్యో ఉంది. నెక్స్ట్ మన ఢిల్లీ రాబోతుంది ఇండియాలో అతిపెద్ద సిటీ పాపులేషన్ పరంగా అండ్ విస్తీర్ణం పరంగా. సో క్యాపిటల్ సిటీ, ఇండియా క్యాపిటల్ సిటీ. ఇది ఢిల్లీ సిటీ యొక్క చిన్న బ్లాగ్ వీడియో. సో మీరు ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను ముందుకు వస్తాను.